ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై మరోసారి విరుచుకుపట్టారు ధోన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఎన్నికల అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి నామినేషన్లోని లోపాలను సవరించారని ఆయన ఆరోపించారు. లేదంటే తొలి నైతిక విజయం తమదేనని సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్పారు ఆయన. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ధోన్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎద్దుపెంటలో పలువురు వైసీపీ కార్యకర్తలు మహిళలను టీడీపీలో చేర్చుకున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. పెద్ద ఆయనే ఒక బ్రాండ్, దశాబ్దాల తలగా రాజకీయాలు చేసిన ఒక అవినీతి మరకలేని ఒక నాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు ఆయనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ప్రస్తుతం ధోన్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢీకొట్టబోతున్నాడు. ఆయన ప్రచారంలో దూసుకెళ్తూ ఆయన సవాల్కి పెద్ద సవాల్ చుట్టూ ఆయన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పరీక్షలు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రస్తుతం ప్రచారం ఎలా గ్యాస్ ఉంది, చిన్న బస్సు ఉచిత బస్సు ఇస్తున్నాం. అలాగే పెళ్లిగా పిల్లలకు ఉద్యోగం ఇస్తున్నాం. రకరకాల గత ఈ సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈరోజు మా పార్టీలో చాలా మంది చేస్తారు. పంపిష్ గారి బైకప్ బైకప్ కొన్నిసార్లు కూడా నాకు చేయాలి ఇంకా చేరబడతారు. మరి మేము తెలుగుదేశం పార్టీ ముఖ్య కొట్ట పుట్టామని అభివృద్ధికి ఆకర్షించి తెలుగుతో పాటు మమ్మల్ని పాటు చేస్తాం. తప్పకుండా మన ఆశల్లో చేయకుండా తప్పకుండా కనుక ఈ ప్రాంతంలో పరిశ్రమ అలాగే పిల్లల స్కూల్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, కానివ్వండి, రకరకాల సమస్యలు ఇవన్నీ దృష్టి పెట్టుకొని మహిళలు ఐదేళ్ళు రాష్ట్రీయ కొడుకు అని గెలిపించారని రాజకీయ పాత్రగా డిక్లేర్ చేయలేదు. పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు అయితే రకరకాల ఇబ్బంది ఉంది. ఆకర్షించి సార్ ప్రకాష్ రెడ్డి గారు దశాబ్దాల కాలం ఆయన ఎక్కడ కూర్చున్నా ప్రజలు తండోపతండాలు గెలిపించిన రోజు మీరు ప్రచారం జరగకపోయినా గెలిపించిన రోజు ప్రస్తుతం ధోని నియోజకవర్గంలో కచ్చితంగా శ్రమిస్తున్నారు. ఎలా ఉంది ప్రజల్లో చూస్తున్నారు కదా, ప్రజలు మమేకం అవుతున్నారు, ఎలాంటి సమస్యలు ఇప్పుడు మేము పదిహేను నుండి మాకు గ్యాప్ వచ్చి కొద్దిగా పదిహేను ఉడిపోయాం కాబట్టి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్ల మా వాళ్ళు కూడా బయటపడ్డారు. వాళ్ళని పడిపోతే చంద్రబాబు గారికి పంపించారు. ముఖ్యంగా ఎవడే అంటే ప్రకాష్ రెడ్డి తల్లి వ్యక్తి పంపించాడు. అయ్యాక అక్కడ నేను కురువలకు నాశించాను. కులానికి వ్యతిరేకం కాదు, కురువలు కూడా అన్ని విధంగా అన్ని మతాలు, కుర కానీ, బొయ్య కానీ, మాల కానీ, ఇద్దరు కానీ, దూదకులు కానీ, రకరకాల ఎస్సీస్ కానీ, ఎస్సీస్ కానీ, మైనార్టీ కానీ, కాకినాడ మొత్తం అన్ని కులాలు, అన్ని కులాలు పైకి వచ్చేస్తేనే కులాలు వాళ్ళు ఇచ్చి నేను చంద్రబాబు చెప్తే వచ్చాను. అవసరం ఎక్కువ పోయింది, వ్యాపార దెబ్బతిని పోతుంది లేక చాలా ఫోన్ చేస్తాను. చూశాక నేను కొంచెం ఫస్ట్ అనుకున్నాను అదే మన ముఖ్యమంత్రి దాని ముఖ్యమంత్రి ప్రమాణం ఇచ్చారు కూడా, కానీ చూసే పైన పడ్డా. సార్ ప్రస్తుతము ధోని నియోజకవర్గం కానీ కర్నూలు పార్లమెంట్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఉండే సర్పంచులు కానీ వైసీపీలో ఉండేవారు కానీ మొత్తం కోట్ల స్కూల్ నుంచి బయటకు వచ్చిన వారే ప్రస్తుతం వలసలు కూడా వస్తున్నారు. ఆ కోట్ల స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే న్యాయ సలహాదారులు కానీ మిగతా పదవులు జరిపించిన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలు వాళ్ళు కూడా త్వరలో మన మాట వచ్చే అవకాశాలు ఏమన్నా మేము లేము కాబట్టి చిందాము, మళ్ళీ వచ్చాం కాబట్టి ఆశ మళ్ళీ ప్రయాణం కుటుంబం వచ్చి కాబట్టి తప్పుడు మన న్యాయం ఎందుకంటే అక్కడ అయ్యూ లేదు. ఆ మంత్రి ఆ మంది ప్రజలు కలిసి మంత్రి కాదు ఈరోజు గెలిచి పది సంవత్సరాలు గెలిపించారు. ఆడిపోయి ప్రభుత్వం వచ్చి వాళ్ళ మోడల్ ఇచ్చారు, కొంచెం వాళ్ళ తెచ్చుకున్నారు, లేదా వీళ్ళు వాడిపోయారా మా వ్యవస్థ తనతో మా పక్కన కూర్చొని ఆయన చేయడం ఎప్పుడు చేస్తే ఏమో చేయాలి సంబంధం చేయాలి. ఈరోజు వీళ్ళు చేస్తారా తల్లి అవుతారు కదా.
ఎంత కానీ పోయి చూడలేదు వాస్తవం అడవి కాదు వాళ్ళ మూడు ఎవరు చూడాలి ఏదో గాలి ఒకటేసే వాళ్ళ దాని వల్ల ఎటువంటి అభివృద్ధి చేసాం మ్యాచ్ చేశాడు అల్టిమేట్లీ ఆర్వీస్ కాంపిటేట్ అథారిటీ అయింది ఫస్ట్ పక్కన పెట్టాడు మా ల్యాండ్ ముందే కేంద్ర పూజ చేశాడు మా ల్యాండ్ ముందే మంత్రి పూజ చేశాడు వచ్చి ఆదిమని మ్యాచ్ చేసి మాకు కూడా తపస్సు వచ్చారు మేము రేపొద్దే ఇష్టం చేసి పెట్టాము పెళ్లి పని చెప్పి అంటే భయపడి పని ఏముందండి తప్పు చేసి కాబట్టి భయపడి సాగుతున్నారు నేను తప్పు చేస్తాను దానికి మేము కోర్టు కూడా పోతున్నాం కోర్టు వేస్తాం అంటే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అంటే గెలుస్తాం అది ఏమంటే బట్ ప్రాసెస్ మొదలు పెట్టాము నేనే ఇక్కడ ఆఫీసర్స్ ఆఫీసర్స్ మీద ఆఫీసర్స్ చట్టానికి వ్యతిరేక పనిచేస్తాం మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేక పనిచేస్తాం ఆయన చట్టం ప్రకారమే పక్కన పెట్టాడు మరి ఎందుకు ఒప్పుకున్నాడు కారణం కాదు కంపల్సరీ దాని ఆయన మీద మేము ఆక్షిస్తుంటాం తమ రిజిస్టర్ కంప్లీట్ చేస్తాం కోర్టు శిక్షలు చేయకుంటే బీసీలకు ఇబ్బంది లేకుండా ముందు పోతే అవేదన మొదలది తప్పకుండా మా బీసీ ఇబ్బంది లేకుండా ఇసుక ఆఫీస్ మీద తప్పకుండా ఆక్షిస్తాం ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పది మహిళల కుటుంబ బస్సులు కానీ మిగతా సంక్షేమ పథకాలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన అమ్మఒడి కింద ఒక్కొక్క ఇంట్లో చెప్పడానికి పెళ్ళిగా పిల్లలకు పది రోజులు జరిగిస్తున్నాం అలాగే అతిథి కూడా పట్టాలు కానివ్వండి